मुनगोडु बाईपोल काउंटिंग को अंता रेडी अयिंदी उदय 8 गंटलकु काउंटिंग मोदलवुतुंदी नलगोंडलोनी आर्जलबावि दग्गरलोनी एफसीए गोडौन्लो एर्पाट्लु चेशारु अधिकारुलु 21 टेबल्स पै 17 राउंडल काउंटिंग सागुतुंदी ओक्को राउंड्लो 21 पोलिंग केंद्राल ओट्लु लेक्किंचनुन्नारु मोत्तं 47 मंदी अभ्यर्थुलु पोटीलो उन्नारु बीजेपी अभ्यर्थी कोमटरेड्डि राजगोपाल रेड्डी टीआरएस अभ्यर्थी कूसुगुंडल प्रभाकर रेड्डी कांग्रेस अभ्यर्थी पाल्बाई श्रवंतील मध्य प्रधानंगा पोटी नडिचिंदी मुनगोडु नियोजकवर्गंलो मोत्तं 241,805 मंदि ओटर्लु उन्नारु इंदुलो 225,192 मंदि ओटु वेशारु पोस्टल बालेट कलुपुकोनि 93.41% पोलिंग नमोदैंदि ఉదయం 7:30 గంటలకు అబ్జర్వర్లు అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్ తొలగిస్తారు అధికారులు అక్కడ నుంచి ఉదయం 8 గంటలకు ఎఫ్సీఏ గోడౌన్లోని కౌంటింగ్ హాల్కు ఈవీఎంలను తీసుకొస్తారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు 739 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 686 ఓట్లు పోలయ్యాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుల్లు ఏర్పాటు చేశారు ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు కానుంది మునుగోడు నియోజకవర్గంలో ఫస్ట్ పోలింగ్ స్టేషన్ చౌటుపల్ మండలం నుంచి మొదలవుతుంది దీంతో ఓట్ల లెక్కింపు ఈ మండలం నుంచి స్టార్ట్ చేస్తారు చౌటుపల్ మండలంలో మొత్తం 1 నుంచి 68 నంబర్ వరకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒక రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్ల ఓట్లను లెక్కిస్తారు 47 మంది అభ్యర్థులు పోటిలో ఉండడంతో ఒక్కో రౌండ్ ఫలితం రావడానికి అరగంట నుంచి 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9:15 వచ్చే ఛాన్స్ ఉంది చివరగా నాంపల్లి మండలం ఓట్లను లెక్కిస్తారు మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉండడంతో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు చెబుతున్నారు మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి చౌటుపల్లి మండలంలో 68 సంస్థాన నారాయణపురం మండలంలో 69 నుంచి 122 మునుగోడు మండలంలో 123 నుంచి 141 అలాగే 144 నుంచి 168 వరకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి చండూరు మండలంలో 169 నుంచి 178 తర్వాత 188 నుంచి 217 వరకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి గట్టుపల్లి మండలంలో 142 143 179 నుంచి 187 తో పాటు 218 నుంచి 222 వరకు మర్రిగూడ మండలంలో 256 నుంచి 298 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మునుగోడు చండూరు సంస్థాన నారాయణపురం మండలాల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఓట్ల లెక్కింపు కోసం 250 మంది సిబ్బందిని నియమించారు వీరిలో 100 మంది ఓట్లను లెక్కిస్తారు మరో 150 మంది ఇతర కార్యక్రమాల కోసం నియమించారు కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ విధించారు 470 మంది పోలీసులతో బందోబస్తు సిఆర్పిఎఫ్ సిబ్బందితో భారీ ఏర్పాటు చేశారు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు 32 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా అరేంజ్ చేశారు కౌంటింగ్ సిబ్బందికి మూడు దఫాలుగా ట్రైనింగ్ ఇచ్చారు జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి ఆర్వో రోహిత్ సింగ్ కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుంది ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్ అసిస్టెంట్ సూపర్వైజర్ మైక్రో అబ్జర్వర్లను నియమించారు కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది ఏజెంట్లకు ఛాన్స్ ఇచ్చారు ఇక ఓటింగ్ రోజు చివరి 3 గంటల్లో భారీగా పోలైన ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది దీంతో ఆ ఓట్లు ఎవరికి పడ్డాయనే దానిపై అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ బైపోల్ను సవాల్గా తీసుకున్నారు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడాయి దీంతో రెండు పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి కాంగ్రెస్ కూడా పెరిగిన పోలింగ్ శాతంపై ఆశలు పెట్టుకుంది బీఎస్పీ అభ్యర్థికి భారీగా ఓట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు
మునుగోడులోనే బీసీ ఓట్లతో పాటు హైదరాబాద్లోని ఎల్బీనగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో ఉంటున్న నియోజకవర్గ ఓటర్లు తమకే మద్దతుగా నిలిచారని అంటున్నారు కమలం నేతలు. అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం తమకు కలిసొస్తుందని ధీమాగా చెప్తున్నారు ఆ పార్టీ లీడర్లు. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఈటల రాజేందర్ ఖాన్ వైపై టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్ల దాడి అధికార పార్టీపై వ్యతిరేకత పెరగడానికి కారణమైందంటున్నారు. మైనారిటీల ఓట్లు ఎస్సీలలో కొంత శాతం ఓట్లు తమకే పడ్డాయని భావిస్తున్నారు. చౌటుపల్ చండూరు మండలాల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ హవా కనిపించిందని తమకే అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ కూడా కలిసొస్తుందని అంటున్నారు. యువత మహిళలు బీసీలలో ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేశారని అంచనా వేస్తున్నారు. చౌటుపల్ చండూరు మున్సిపాలిటీలో బీజేపీకి ఆధిక్యం ఉంటుందని చెప్తున్నారు. చండూరు రూరల్, చౌటుపల్ రూరల్, మునుగోడులోనూ లీడ్లో ఉంటామంటున్నారు. ప్రజలకు చేసిన సేవ, యువతలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనను గెలిపిస్తుందని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. బైపోల్ పోలింగ్ శాతం పెరగడంతో కూసుకుంట్ల భారీ మెజారిటీ సాధిస్తారని చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు. మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో తమ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయంటున్నారు. వామపక్షాల మద్దతు కలిసొచ్చిందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయంటున్నారు నేతలు. సంక్షేమ అభివృద్ధి పథకాలు పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని భావిస్తున్నారు. పోలైన ఓట్లలో 50% కూసుకుంట్ల సాధిస్తాడని స్థానిక టీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు బైపోల్ అభ్యర్థుల గెలుపోటములపై భారీగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. పోలింగ్ రోజు సాయంత్రం వరకు వార్ వన్ సైడే అన్నట్టుగా సాగిన పందాలు అదే రోజు రాత్రి టర్న్ తీసుకున్నాయి. చివరి 3 గంటల పోలింగ్ పైనే పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోంది. టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల గెలుపుపై వేల నుంచి లక్షల్లో పందాలు కాశారు. ఇందుకోసం బుకీలు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ తరహాలో వారిని రంగంలోకి దించి బెట్టింగ్లను ప్రోత్సహించినట్టు సమాచారం. హైదరాబాద్లోని పలు హోటళ్లలో రూమ్లు తీసుకుని బెట్టింగ్లు నిర్వహించినట్టు తెలుస్తోంది. అటు ఏపీలోనూ మునుగోడు ఎన్నికపై ఆసక్తి పెరిగింది. గుంటూరు, విజయవాడ, వైజాగ్లో ఏజెంట్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహించినట్టు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఉప ఎన్నికపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బైపోల్పై బెట్టింగ్లు మొదలయ్యాయి.